नमो विघ्नेश्वराय नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो परमेश्वराय नमः ॐ नमो गुरुभ्यो नमः ॐ शांति शांति शांतिः। అనేది అందులో నిక్షిప్తం చేసి ఈ తప్పుడు మార్గంలో అవలంబించి నానా చిల్లర పైసలను సంపాదించవనాయన అంటూ ఒక అర్థాన్ని చేసి ఒక ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఆ కుండకు రంధ్రం చేస్తాడు. అంటే ఆ జీవునికి ఏదో ఒక ప్రమాదమో ఏదో ఒక రోగాన్నో అంటే చెప్తాడు.
అప్పుడు ఆ జీవుడు కనీసం ఆ క్షణంలోనైనా బుద్ధి తెచ్చుకొని, నాయన ఈ ప్రమాదము ఈ రోగము వచ్చింది, ఈ శరీరం ఎంతో కాలం ఉండదు, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ జీవితాన్ని సార్థకం చేసుకో, అసలు పరమాత్మ వైపు నువ్వు అడుగులు వేయి, ఇకనైనా నువ్వు మారు అని చెప్పినప్పటికీ ఆ అజ్ఞాని అజ్ఞానం చేత ఆ విషయాన్ని తెలుసుకోక ఇది సహజంగానే ఏదో రోగం వచ్చిందిలే అనుకుంటూ ఆ రోగం తగ్గిన వెంటనే మరలా ఈ లోకపు వ్యామోహంలో పడిపోయి మరలా ఈ లోకంలో ఉన్నటువంటి బంధుగణంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం కోసం, ఎంతో గొప్పగా ఎంతో హుందాగా బతకడం కోసం మరలా ఆ ప్రదక్షిణలు చేస్తూ చిల్లర పైసలను సంపాదిస్తూ ఉన్నావు. ఎన్నో వాహనాలను కొనుగోలు చేశావు, ఎన్నో ఇంటినో నువ్వు సంపాదించి వేశావు ఈ చిల్లర పైసల కోసం, ఎందరినో బాధించి అయినా కూడా అతను రెండవసారి ప్రదక్షిణ పూర్తయిన వెంటనే మరలా ఒక ప్రమాదాన్నో ఒక రోగాన్నో ఆ భగవంతుడు కల్పిస్తాడు. ఇకనైనా నువ్వు మారునైనా, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పాడు. ఒక అవకాశాన్ని మరొక అవకాశాన్ని ఇస్తున్నా అని చెప్పాడు. అయినా కూడా ఆ జీవుడు తన అజ్ఞానాన్ని పదే పదే ప్రదర్శిస్తూ మరలా ఈ లోకంలో నేను నా కుటుంబంలో గొప్పగా ఎదిగాను, నా బంధుగణంలో కూడా నేను గొప్పగా ఎదిగాను, అందరికంటే నేనే గొప్పగా ఉన్నాను, ఈ లోకంలో కూడా నేను గొప్పగా ఉండాలన్నటువంటి ఒకనొక అహంకారాన్ని ఒకనొక గర్వాన్ని నీలో పెంచుకొని మరలా ఆ చిల్లర పైసల కోసమే ప్రాకుతూ తన జీవితాన్ని వృధా చేసుకొని మూడవ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మూడవసారి కూడా చిల్లు వేసిన తర్వాత ఆ జీవి వినడిగా వీడు ఎంత చెప్పినా మారేటట్టుగా లేడు అంటూ ఆ పరమేశ్వరుడు చిట్ట చివరిగా కొండను వదిలివేశాడంటే ఆ జీవుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటాడు ఆ శివుడు. నువ్వు సంపాదించినటువంటి చిల్లర పైసలన్నీ అక్కడే ఉండిపోయానాయన, అవి నీకు సంబంధించినవి కావు. నువ్వు కొనుగోలు చేసినటువంటి ఇండ్లన్నీ ఇక్కడే ఉండిపోయాయి, వాహనాలన్నీ ఇక్కడే ఉండిపోయాయి, కనీసం నీ భార్య పుత్రులు కూడా నీతో పాటు రావడం లేదు, నీ బంధుగణం మొత్తం పోయి ఇక్కడే ఉంది చూడు నాయన అంటూ ఆ ప్రేత శరీరానికి తెలియజేస్తున్నట్లుగా ఒక సంకేతం. ఆ ప్రేత శరీరం మిగిలినటువంటి జీవులందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓ ఇది నాయన, మనం మరణించిన తర్వాత మనతో పాటు వచ్చేది మన ధర్మం మాత్రమే. మనం జీవించినటువంటి జీవితంలో ఎంత ధర్మబద్ధంగా జీవించామో ఎంత అధర్మంగా జీవించామో అనేటువంటి అంశాన్ని మాత్రమే నువ్వు నిక్షిప్తం చేసుకో. ఈ అంశాన్ని వాస్తవాన్ని నువ్వు గ్రహించు. ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించిన నాడు నీకు సత్యం అనేది బోధపడుతుంది. నీతో పాటు వచ్చేవి ఏమీ లేవు నాయన, నీవు ఎంత ధర్మంగా జీవించావు అన్నది మాత్రమే నీతో పాటు వస్తున్నటువంటి ఒక అంశం. ఈ అంశాన్ని ఈ వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో అన్నటువంటి ఒకనొక సంకేతాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటి మట్టి మట్టిలో కలిసిపోయింది, జలంలో కలిసిపోయింది, పంచ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి, ఆకాశంలో కలిసిపోయింది. ఆయన నీ తోడంటూ ఎవరూ లేరు. ఈ వాస్తవాన్ని గమనించు. నీ శరీరం ఉన్నప్పుడే నీ జీవితాన్ని సార్థకం చేసుకో. నీ జీవితాన్ని ఇలా చిల్లర పైసల కోసం క్రాపులాంటి తప్పుడు మార్గాలను అవలంబిస్తూ నానా రకాల గడ్డి కరిచి నానా రకాల యాతనలు పడే ఎంతో అధర్మంగా సంపాదించి మనశ్శాంతి లేకుండా నువ్వు జీవిస్తూ నీ జీవితంలో శాంతి కోసం
శాంతి శాంతి శాంతి.